సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉండే సెలబ్రిటీస్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఎవరి గురించే అంటే సపోర్టింగ్ యాక్ట్రెస్ సురేఖ వాణి గురించి. సపోర్టింగ్ యాక్ట్రెస్గా ఎంతగా ఎంటర్టైన్ చేస్తుందో ఆ విధంగానే సోషల్ మీడియాలో కూడా తన కూతురుతో కలిసి నానా సందడి చేస్తూ అందరినీ బాగా ఆకట్టుకుంటూ ఉంటుంది. ముఖ్యంగా తల్లి కూతుళ్ళు ఇద్దరూ కలిసి చేసే వీడియోలు పాటలు చూసిన అభిమానులందరినీ బాగా అట్రాక్ట్ చేస్తాయి. చూసిన వాళ్ళందరూ మీరిద్దరు తల్లి కూతుళ్ళు మాదిరిగా లేదు, అక్కా చెల్లెలుగాను ఫ్రెండ్స్ గాను చాలా బాగున్నారు అంటూ తెగ పొగడ్తల్లో ముంచెత్తుతుంటారు. అందుకే ఇటు సురేఖవాణికి కానీ అటు కూతురు సుప్రీతకి కానీ ఫ్యాన్ ఫాలోయింగ్ మామూలుగా లేదండో. ఓ సాధారణ సపోర్టింగ్ యాక్ట్రెస్గా అడుగుపెట్టి టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపునే సంపాదించుకుంది. అంతెందుకు తన కూతురిని కూడా ఇండస్ట్రీ వైపు తీసుకురావాలని తల్లిగా చాలా ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఇక సుప్రీత విషయానికి వస్తే తల్లి మాదిరిగానే చాలా యాక్టివ్గా ఎనర్జెటిక్గా ఎంతో క్యూట్గా కనిపిస్తుంది. తాను కూడా పలు వెబ్ సిరీస్లో నటించింది. సరైన అవకాశాల కోసం తెలుగు చిత్రసీమ రంగంపై అలరించడానికి కూడా ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. మరి ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉండే తల్లి కూతురు ఇప్పుడు సుప్రీత ఉన్నట్టుండి ఐ సెడ్ ఎస్ అంటూ ఓ కొత్త పోస్టింగ్ని పెట్టేసింది. ఇక అది సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అదేంటయ్యా అంటే తాను త్వరలోనే పెళ్లి చేసుకోబోతోందా, ప్రేమలో పడిందా అన్నట్లు తన బాయ్ ఫ్రెండ్తో కలిసి ఉన్న ఫోటోని సోషల్ మీడియా వేదికగా చేసుకుని షేర్ చేసేసింది. ఇక ఇప్పుడు ఈ విషయం అందరినీ బాగా ఆకట్టుకుంటూ ఓ హాట్ టాపిక్గా మారింది. అంటే సురేఖవాణి కూతురు ప్రేమలో పడిందనమాట, అయితే త్వరలోనే పెళ్లి చేసుకోబోతోంది. ఆ అమ్మాయి పెళ్లి చేసుకోబోయే అబ్బాయి ఎవరు, అతడేం చేస్తాడా అంటూ తెగ వెతికేసుకుంటున్నారు నెట్టిట్లో అంతా. సో మొత్తానికి తాను ప్రేమలో పడ్డట్టు తన బాయ్ ఫ్రెండ్తో కలిసి ఉన్న ఫోటోని షేర్ చేసింది సుప్రీత. మరి ఇంతకీ సుప్రీత ప్రేమించి పెళ్లి చేసుకోబోతున్న ఆ అబ్బాయి ఎవరో తెలిస్తే మీరందరూ నోరలు పెట్టవలసిందే. ఆ అబ్బాయి బ్యాక్గ్రౌండ్ కూడా మామూలు బ్యాక్గ్రౌండ్ కాదండోయ్. ఆ అబ్బాయి పేరు రాకీ జోర్దాన్. ఇతడు ఒక ర్యాపర్, సింగర్గా మరియు ఆర్టిస్ట్గా కూడా మంచి గుర్తింపునే సంపాదించుకున్నాడు. ఇక సింగర్గా ఇతడు ఎన్నో మ్యూజిక్ ఆల్బమ్స్ చేశాడు. ఎస్ఓటి, వెళ్ళిపో, మాస్కేస్కో వంటి మ్యూజిక్ ఆల్బమ్స్ ఇతడికి మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి. పలు వెబ్ సిరీస్లో కూడా నటించాడు. అంతేందుకు ఇతడి బ్యాక్గ్రౌండ్ కూడా సినీ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చినవాడే. ఇక ఇతడి తండ్రి ఎవరో తెలిస్తే మనందరం ఆశ్చర్యపోవలసిందేనండి. అతడు ఎవరో కాదండి, రివర్స్ గేర్ గురుస్వామి, అదేనండి ప్యారడీ గురుస్వామి గారు. అవునండి, ప్రతి పదాన్ని రివర్స్లో పాడుతూ అందరినీ ఎంటర్టైన్ చేస్తూ మంచి గుర్తింపుని, అంతెందుకు లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ని గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో సొంతం చేసుకున్నాడే అతనే ఈయన తండ్రి. ఇక రివర్స్ గేర్ గురుస్వామి యాంకర్గా మా టీవీతో తన కెరియర్ని ప్రారంభించి ఎన్నో షేర్స్ చేశాడు. ముఖ్యంగా స్టాండప్ కమేడియన్గా ఇతడు మంచి గుర్తింపుని సంపాదించుకున్నాడు. ఇచ్చిన ఏ తెలుగు పదాన్నైనా ఏ తెలుగు పాటనైనా రివర్స్లో పాడటం ఇతడి ప్రత్యేకత. ఇతడు మనకి ఇంకా బాగా గుర్తుకు రావాలి అంటే మనలందరినీ కడుపుబ్బా నవ్విస్తూ ఇప్పటికీ ప్రసారమైన మిస్ అవ్వకుండా చూసే సీరియల్ అమృతం. మరి అమృతం సీరియల్లో కూడా ఇతడు కనిపిస్తాడు. ఆ విధంగా రివర్స్ గేర్ గురుస్వామి పలు స్టేజ్ పర్ఫార్మెన్సెస్తో ఇటు బుల్లితెర రంగంలోనూ రాణించి మంచి గుర్తింపును సంపాదించుకున్న కమేడియన్ అన్నమాట. మొత్తానికి సుప్రీత పెళ్లి చేసుకోబోతున్న అబ్బాయి అయిన రాకీ జోర్దాన్ తండ్రి కూడా బుల్లితెర రంగానికి చెందినవాడే. ఏది ఏమైనప్పటికీ మొత్తానికి ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో సంబంధించిన వాడినే పెళ్లి చేసుకోబోతోంది ఈ అమ్మాయి. మరి మనందరం కూడా సుప్రీతకి కంగ్రాచులేషన్స్ అంటూ విషస్ని తెలియజేద్దాం. మొత్తానికి లేటెస్ట్గా వెలుగులోకి వచ్చిన ఈ వార్త ఇప్పుడు ఓ హాట్ టాపిక్గా మారింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.